వేద సంస్కృతిలో గోమాతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. గోమహాలక్ష్మి 33 కోట్ల దేవతల ఆవాస స్థానం. గోమాత మానవాడికి అందించిన గోమయం, గోమూత్రం, నెయ్యి, పాలు, పెరుగు వెలకట్టలేని పంచగవ్యాలుగా ప్రసిద్ధి చెందాయి. వీటిని వినియోగించి తిరుమల తిరుపతి దేవస్థానం నమామి గోవింద బ్రాండ్ పేరుతో 17 రకాల గో ఆధారిత పంచగవ్య ఉత్పత్తులను తయారు చేస్తోంది. అవని ధూప్ చూర్ణం, ధరణి అగర్బత్తి, ధాత్రి సాంబ్రాణి కప్స్, వైష్ణవి ధూప్ స్టిక్స్, వారాహి ధూప్ కోన్ల పేర్లతో 5 రకాల ధూపపు ఉత్పత్తులను తయారు చేసింది. గోమయంతో పాటు అగరు మొదలైన వనమూలికలతో తయారు చేసిన ధూపపు ఉత్పత్తులు బ్యాక్టీరియా, వైరస్ల ద్వారా కలిగే వాయు కాలుష్యాన్ని తగ్గించి పవిత్రత భావాన్ని కలిగిస్తుంది. పృథ్వీ విభూది, ప్రాచీన శాస్త్రాల్లో పేర్కొన్న విధంగా గోమయం, గరిక, కర్పూరం, ఆవు నెయ్యి వినియోగించి పృథ్వీ విభూదిని తయారు చేశారు. పృథ్వీ విభూదిని నుదుటన ధరించడం మంగళకరం. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ధన్షిక టూత్ పౌడర్, ప్రాచీన ఆయుర్వేద వైద్య శాస్త్రంలో చెప్పిన విధంగా గోమయ భస్మం, సైంధవ లవణం, లవంగం, ఉసిరిక లాంటి అమూల్యమైన వనమూలికలతో ధన్షిక టూత్ పౌడర్ ను తయారు చేశారు. దీనిని వాడటం వల్ల దంతాలు, చిగుళ్ళు, నోటి సంబంధిత వ్యాధులు నివారించబడతాయి. హిరణ్మయి ఫేస్ ప్యాక్, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరిచే పసుపు, మంజిష్ట, లొద్దుగ లాంటి మూలికలతో హిరణ్మయి హెర్బల్ ఫేస్ ప్యాక్ ను తయారు చేశారు. హిరణ్మయి ఫేస్ ప్యాక్ వాడటం ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు, కళ్ళ కింద నల్లటి వలయాలు తగ్గిపోవడంతో పాటు చర్మం ప్రకాశవంతమవుతుంది. మహీ సోప్, గో ఆర్త్ తో పాటు అమూల్యమైన ఔషధాలతో తయారు చేసిన ప్రకృతి సిద్ధమైన సోప్. మహీ సోప్ ను వాడటం వల్ల చర్మం కాంతివంతం అవడంతో పాటు మొటిమలు, చర్మ వ్యాధులు నివారించబడతాయి. కశ్యపి షాంపూ, గోమూత్రం, కుంకుడికాయ, సీకాకాయ, కొబ్బరి నూనెల మిశ్రమంతో కశ్యపి షాంపూను తయారు చేశారు. శిరోజాల సంరక్షణకు కశ్యపి షాంపూ ఎంతో ఉపయోగపడుతుంది. ఉర్వి నాజల్ డ్రాప్స్, గోమయం, గోక్షీరం, నువ్వుల నూనెతో దీనిని తయారు చేశారు. ఉర్వి నాజల్ డ్రాప్స్ ను రోజు ఉదయం 2 చుక్కలు ముక్కులో వేసుకోవడం ద్వారా తలనొప్పి, తరచూ వచ్చే జలుబును తగ్గించుకోవచ్చు. నందిని గో ఆర్క్, గోమూత్రాన్ని ప్రత్యేక ప్రక్రియతో వేడి చేసి వచ్చిన ఆవిరిని చల్లబరచడం ద్వారా ద్రవ రూపంలోకి తీసుకువస్తారు. తరువాత ప్రత్యేక పద్ధతిలో గో ఆర్క్ ని తయారు చేస్తారు. దీనిని ప్రపంచ వ్యాప్తంగా క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, కామెర్లు లాంటి వ్యాధుల చికిత్సలో దివ్యౌషధంగా ఉపయోగిస్తున్నారు. భూమి ఫ్లోర్ క్లీనర్, గో ఆర్క్ ప్రధాన ద్రవ్యంగా నిమ్మగడ్డి, ఫైన్ ఆయిల్ తో భూమి ఫ్లోర్ క్లీనర్ ను తయారు చేశారు. దీనిని ఉపయోగించడం ద్వారా నేల మీద మలినాలను శుభ్రపరచడమే కాకుండా సూక్ష్మ క్రిములను నశింపజేసి మంచి సుగంధ పరిమళాలను వెదజల్లుతుంది. క్షమా పిడకలు, దేశీయ ఆవుల నుండి సేకరించిన గోమయం, వరిపొట్టు, చెక్క పొట్టుతో తయారు చేస్తారు. యజ్ఞ యాగాదుల నిర్వహణకు ఉపయోగిస్తారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయాల్లో వినియోగించిన పుష్ప నిర్మాల్యంతో దివ్య పరిమళాలు వెదజల్లే 7 రకాల అగర్బత్తీలను తయారు చేశారు. తందనాన, దివ్యపాద, సృష్టి, దృష్టి, ఆకృష్టి, తుష్టి, అభయహస్త పేర్లతో అగర్బత్తీలను విక్రయిస్తున్నారు. టిటిడి అనుబంధ ఆలయాల్లో నిత్యం వినియోగించే పుష్పాలు అందమైన కళాకృతులుగా భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఆలయాల్లో వినియోగించిన పుష్ప నిర్మాల్యంతో దేవతామూర్తుల చిత్రపటాలు, పేపర్ వెయిట్లు, కీ చైన్లు తదితర కళాకృతులను కూడా టిటిడి తయారు చేసింది. నమామి గోవింద పంచగవ్య ఉత్పత్తులు, అగర్బత్తీలు, పుష్ప కళాకృతులు లభించు ప్రదేశాలు తిరుమల శ్రీవారి ఆలయం ఎదురుగా లడ్డూ కాంప్లెక్స్, లేపాక్షి కూడలి, అన్నప్రసాద భవనం వద్ద గల టిటిడి విక్రయ కేంద్రాలు, తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనం ఎదురుగా కపిలేశ్వర స్వామి ఆలయం, గోవిందరాజస్వామి ఆలయం, ధ్యానమందిరం, కోదండ రామస్వామి ఆలయం, విష్ణు నివాసం, శ్రీనివాసం, తిరుపతి తూర్పు రైల్వే స్టేషన్, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో గల టిటిడి విక్రయ కేంద్రాలు లభిస్తాయి. అలాగే విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలోని టిటిడి సమాచార కేంద్రాల్లో కూడా టిటిడి ఉత్పత్తులు లభిస్తాయి.